హాయ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే బుక్ ఏదైతే ఉందో అది ఈ వెరీ స్పెషల్ బుక్ ట్వంటీ వన్ లెసన్స్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ నార్మల్గా మీరు ఎప్పుడైనా మీరున్న చోట నుంచి మొత్తం ప్రపంచంలో అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం అని కానీ మొత్తం అంతా ఒక చిన్న బుక్లో అర్థమయ్యే భాషలో సింపుల్గా అసలు ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదీ చెప్పి డిస్కస్ చేసేది ఏదైనా బుక్ వెతకాలి అనుకుంటే ఇదనమాట వెదర్ మీరు ఒక స్కూల్ స్టూడెంట్ అయినా లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే ఇంట్లో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అసలు ఏం చేయాలి అనుకున్నా దేనికైనా ఒక రకంగా ప్రపంచం గురించి అర్థం చేసుకునే ఒక బ్యూటిఫుల్ బుక్ అన్నమాట ఇది ఈ బుక్లో ట్వంటీ వన్ లెసన్స్ ఉన్నాయి జస్టిస్ కావచ్చు మెడిటేషన్ కావచ్చు గాడ్ కావచ్చు లైఫ్ మీనింగ్ కావచ్చు లేకపోతే సెక్యులరిజం కావచ్చు లిబర్టీ కావచ్చు అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది ఈ బుక్ నార్మల్గా టైటిల్ చెప్పినట్టు ట్వంటీ వన్ లెసన్స్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఈ రోజుటి కాలంలో అసలు మనకి ఏం కావాలి ఏం నేర్చుకోవాలి అని చెప్పే ఒక బుక్ అనమాట ఈ బుక్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఫస్ట్ లైన్ ఏంటంటే ఇన్ వరల్డ్ ఫుల్ ఆఫ్ డైల్యూటెడ్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇస్ పవర్ ఈ బుక్ నిజంగా చేస్తుంది అదే మనకి క్లారిటీ ఇస్తుంది ప్రపంచం గురించి ఇదంతా కూడా ఒక స్టోరీ ఫార్మాట్లో చెప్తోంది ఒక రకంగా ఈ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఒక చెప్పే ఒక ఫేమస్ లైన్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్కి నంబర్స్లోనో లేకపోతే ఫ్యాక్ట్స్లోనో ఏమి ఎక్కో ఒక స్టోరీ ఫార్మాట్లోనో ఒక హీరో ఒక విలన్ ఒక స్టోరీ ఒక డ్రామా ఆ రూపంగా చెప్తేనే మనిషికి ఎక్కుతుంది అని చెప్తూ ఈ బుక్ని స్టార్ట్ చేస్తారు యువాల్ నోఆర్ హరి ఈ బుక్లో కొన్ని గోల్డెన్ లైన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ లైన్స్ అండ్ ఈ బుక్లో కొన్ని కాన్సెప్ట్స్ అసలు అసలు ఇలా కూడా ఉంటాయా అని ఆలోచించేలా చేస్తూ యాట్ ద సేమ్ టైమ్ ఒక రకంగా ఒక పర్సనల్ లెవెల్లో మీరు ఎలా ఆలోచించాలి అని కూడా చెప్పే ఒక బుక్ అనమాట ఈ బుక్లో ఒక వెరీ బ్యూటిఫుల్ లైన్ ఉందన్నమాట నార్మల్గా చిన్నప్పుడు మోరాలిటీ గురించి చెప్తున్నప్పుడు ఎథిక్స్ గురించి చెప్తున్నప్పుడు ఎవరి నుంచి దొంగలించకూడదమ్మా అని చెప్తారన్నమాట ఎందుకు దొంగలించకూడదు అని చెప్తే లేదు లేదు దొంగలిస్తుంటే వేరే వాళ్ళది మనం తీసేసుకుంటున్నాము కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అది తప్పు కదా అని చెప్పి తీసేసుకుంటాం అనమాట అంటే ఇక్కడ దొంగలించకూడదు అని మీకు ఎలా తెలిసింది వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అని మీకు తెలుసు కాబట్టి అక్కడ దొంగలించకూడదు అని తెలుసు కానీ లైఫ్లో అన్నిటికీ కాజ్ దాని ఎఫెక్ట్ తెలుస్తుందా మనకి ఇంత కాంప్లికేటెడ్ వరల్డ్లో ఒకవైపు ఒక సునామీ జరుగుతుంది ఇంకొక వైపు గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది ఒక క్లైమేట్ చేంజ్ వల్ల ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది మనం ఇక్కడ కూర్చున్నాము ఇవన్నీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గానో గవర్నమెంట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి ఇవన్నీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే వార్ జరుగుతుంది ఇవన్నీ మనం కూర్చున్న ప్లేస్లో మనకే తెలియకుండా మనకి ఎఫెక్ట్ అవుతున్న ఇలాంటి లోకంలో అసలు మనం అసలు స్టీల్ చేస్తున్నామా లేదా మనం అసలు కరెక్ట్గానే ఉన్నామా లేదా మనం మోరల్గా ఎథికల్గా కరెక్ట్గానే ఉన్నామా లేదా అన్న క్లారిటీ సంపాదించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఈ మొత్తం కాన్సెప్ట్ చదివిన తర్వాత నాకు ఫీల్ అయిన ఒక బ్యూటీ ఏంటంటే మనకి చాలా టైం అసలు ఎఫెక్ట్ తెలీదు మనం చేసే పనులు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అన్నది తెలీదు మన కాన్సన్ట్రేషన్ అంతా మనం ఆలోచిస్తున్నాం మన మైండ్లో స్టోరీ ఏంటి మన మైండ్లో కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి మన మైండ్లో ఏమనుకుంటున్నావు దాన్ని బట్టే చేస్తాం ఒక మనిషికి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఒక సిట్యువేషన్ మీద ఎప్పటికీ ఉండలేదు కాబట్టి ఒక జస్టిస్ ఒక ఈక్వాలిటీ ఒక న్యాయం అన్నది ఏ మనిషికి ఇండివిజువల్ లెవెల్లో మన చేతిలో లేదు అనే సత్యం తెలుసుకున్న రోజు మేబీ మనం రియలైజ్ అయ్యే ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే కాజెస్ తెలిసినప్పుడు ఎఫెక్ట్ కూడా ఏంటో తెలుసుకునేలా ప్రయత్నం చేయించే ఒక ఆలోచనే ఈ బుక్ తీసుకొస్తుంది ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక దానికి కనెక్షన్ పెడుతూ ఇంకొక బ్యూటిఫుల్ లైన్ చెప్తుంది అనమాట మోస్ట్ ఇన్జస్టిసెస్ ఇన్ ద వరల్డ్ డు నాట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ స్ట్రక్చరల్ బయసెస్ బట్ బికాస్ ఆఫ్ ఇండివిజువల్ ఇగ్నరెన్స్ అది అర్థం ఏంటి అంటే ప్రపంచంలో సిస్టమ్ చేస్తోంది ప్రపంచంలో ఒక ఇష్యూస్ అన్నీ ఉన్నాయి సోషల్ ఈవిల్స్ ఉన్నాయి మన కాస్ట్ సిస్టమ్ కావచ్చు రిలీజియస్ ఇంటాలరెన్స్ కావచ్చు ఏదైనా పెద్ద పెద్ద ఇంజస్టిసెస్ గురించి చెప్పండి రేసిజం ఏదైనా ఇవన్నీ ఒక స్ట్రక్చర్ ఇవన్నీ ఒక 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 రకంగా సిస్టమ్ ఇలా చేస్తోంది సిస్టమ్ మీద తోసేయడం అన్నది మన అందరికీ అలవాటైపోయింది బట్ ఈ బుక్ చెప్పిన ఆ ఒక్క లైన్ నాకు ఎంత బాగా హిట్ అయిందంటే అసలు ప్రపంచంలో జరుగుతున్న గ్రేట్ క్రైమ్స్ అవన్నీ కూడా ఎవరో ఏదో అన్యాయం చేసేయాలని చేయట్లేదు ఎవరో ఇంకోళ్ళకి ఏదో చేసేద్దాము ఎవరో ఒకరికి చంపేద్దాము అన్న ఆలోచనతో జరగట్లేదు బట్ ఒక పర్సనల్ లెవెల్లో ఒక ఇండివిజువల్ లెవెల్లో మనం ఇగ్నరెన్స్తో వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏం అవ్వదులే ఒక ఇగ్నరెన్స్ నుంచి చేస్తున్నది ఇగ్నరెంట్ హ్యూమన్ బీయింగ్ కన్నా డేంజరస్ పర్సన్ ఎవరూ ఉండరు ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అనేది ఒక ఫేమస్ కోట్ ఉంది కానీ రియల్ లైఫ్లో నిజంగా ఇగ్నరెంట్గా ఉన్నట్టయితే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నట్టయితే మనం చేస్తున్న దానికి కాన్సిక్వెన్స్ ఏమవుతుందో తెలియకుండా చేసినట్టయితే దాని ప్రమాదాలు చాలా ఘోరంగా ఉంటాయి మంట చేతికి తగిలితే కాలుతుంది అని తెలిసినప్పుడే మనం మంట నుంచి దూరంగా వెళ్తాం కదా ఈ బుక్ కూడా మనకి చేసేది అదే మంట ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తోంది దాన్ని చేతికి పెట్టకూడదు అని ఎక్స్ప్లెయిన్ దాంతో దాంతోపాటు నిజంగా తెలియకుండా మంట నుంచి మన చేతికి వెళ్ళినప్పుడు కాలినట్టయితే దాన్ని ఎలా హీల్ చేయాలో కూడా ఒక వెపన్ కింద చెప్పే బుక్ ఇది అన్నమాట ఈ బుక్ అన్ని కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తుంది ఒక ప్రపంచం జాబ్స్ పరంగా ఫిఫ్టీ ఇయర్స్ లేటర్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి కావచ్చు లేకపోతే అసలు లైఫ్ పర్పస్ లైఫ్ మీనింగ్ ఏంటి అని కావచ్చు అన్ని విషయాల గురించి కూడా ఒక ప్రజెంట్ పర్స్పెక్టివ్లో గ్లోబల్ లెవెల్లో డిస్కస్ చేస్తున్నది ఒక పాయింట్ అనమాట ముంబైలో ఉన్న ఒక స్లమ్ కావచ్చు లండన్లో ఉన్న ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు ప్రపంచంలో ఎలక్షన్ జరుగుతుంది కావచ్చు ఇవన్నిటికీ కూడా ఒక హ్యూమన్ యాంగిల్లో వరల్డ్స్ గ్రేటెస్ట్ స్టోరీ చెప్పే ఒక క్రెడిట్ ఓన్లీ యువల్ నో హరికి మాత్రమే జరుగుతుందనమాట ఈ బుక్లో ఇంకొక వెరీ స్పెషల్ ఏంటంటే ఒక పర్సనల్ లెవెల్లో నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యా కొన్ని లైన్స్ నాకు చాలా పవర్ఫుల్ అనిపించింది లైఫ్ మీనింగ్ ఏంటి అసలు మనం ఏం చేయడానికి పుట్టాము ఏంటి ఏంటి అనే పెద్ద పెద్ద క్వశ్చన్స్కి చాలా సింపుల్గా ఒక లైన్ రాశారు యువల్ ఆ లైఫ్ మీనింగ్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఫస్ట్ ఎవరో చెప్పిన పాలసీయో లేకపోతే మనకు ఒక ఫార్మాటెడ్గా ఒక స్కూల్కి వెళ్ళి ఇలా చదవాలి అలా చేయాలి అని ఒక ఫార్మాట్ ఇచ్చి ప్రపంచం మనల్ని నడిపిస్తుంది బట్ అవన్నీ కాకుండా అసలు మీ లోపల ఉన్న మీ సఫరింగ్ కావచ్చు ఇక్కడ సఫరింగ్ అంటే పెద్ద పెద్ద సఫరింగ్ కావచ్చు కాకపోవచ్చు మీ చిన్న డైలమాస్ కూడా కావచ్చు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ దాన్నించి అనుభవిస్తూ నుంచే సొల్యూషన్ తీసుకొస్తే చాలు మన లైఫ్కి మనమే చేయొచ్చు అన్నమాట ఒక ప్రపంచానికి కావాల్సింది ఒక స్మార్ట్ పర్సన్ ఆ స్మార్ట్ పర్సన్కి కావాల్సిన బుక్ ఇదన్నమాట ఈ బుక్లో నాకు ఒక ఓవరాల్ పర్స్పెక్టివ్ ఇచ్చింది ఒక ఆంట్రప్రెన్యూర్ కింద నాకు డిగ్నిటీ నేర్చుకున్నాను నేను ఆ డిగ్నిటీ ఎలా నేర్చుకున్నాను అంటే నార్మల్గా మనం అందరం చాలా అంబిషియస్గా పెద్ద పెద్ద జాబ్స్ చేయాలి అనుకుంటాం పెద్ద కార్యం మంచి ఇల్లు హ్యాపీ ఫ్యామిలీ ఉంటే అన్నీ ఉంది అని ఫీల్ అవుతాం మనం ఈ ప్రాసెస్లో మనం చాలాసార్లు ఒక ఒక మనకి తెలియకుండా మన ఆతలు వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం మనం ఒక ఎంప్లాయర్ కిందో లేకపోతే ఒక ఎంప్లాయీ కిందో మనం జాయిన్ అయ్యే జాబ్స్ అన్నీ కూడా మనం పోషించడానికి ఎక్కువ చేస్తాం మన లైఫ్ పర్పస్ని పూర్తి చేయడానికి చేయం లైఫ్లో ఇలాంటి కంట్రీలో కోవిడ్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ 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 అని రోజుకి పదిసార్లు వినే ఈ వర్డ్లో మనం యాక్చువల్గా ప్రపంచంలో మళ్ళా యాభై ఏళ్ళ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రోబోట్ అంతా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్న టైంలో మన ఫోకస్ జాబ్స్ నింపడం మీద ఉండకూడదు మన ఫోకస్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తన లైఫ్ ఆంబిషన్ పూర్తి చేసుకునేలాగా ఒక సిట్యువేషన్ వాళ్ళకి ఇవ్వాలి అంటే నిజంగా ఒక మనిషికి తనకి కావాల్సిన బేసిక్స్ అన్ని ఒక ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ షెల్త్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ హెల్త్ ఇవన్నీ కనుక ఇచ్చేసినట్టయితే అప్పుడు మనిషి నిజంగా తనకు కావాల్సిన జాబ్ చేయగలుగుతాడు అంటే ఒక రకంగా ఎప్పుడైనా మనం ఒక సెల్ఫ్ రిలయన్స్ సొసైటీ వైపు వెళ్ళాలనుకుంటున్నప్పుడు మన ఫోకస్ ఒక రకంగా జాబులు నింపడం మీదో ఏదో ఒక రకంగా అందరినీ ఆక్యుపై చేయడం మీద ఉండకూడదు మన ఫోకస్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తన పొటెన్షియల్ని తన ఇంట్రెస్ట్కి తన లైఫ్ పర్పస్ని వద్ద ఫోకస్ చేస్తూ తీసుకెళ్తూ దానికి అవసరమైనవన్నీ ఇవ్వడమైన ఒక బాధ్యతగా ఎంప్లాయర్స్కి ఒక దేశానికి ఒక గవర్నమెంట్కి బాధ్యత ఇస్తున్నట్టుగా ఒక ఈ స్టేట్మెంట్ చదివాను ఈ బుక్ మీరు ఒక లాయర్ అయినా ఒక డాక్టర్ అయినా ఒక పాలిటీషియన్ అవుదాం అనుకుంటున్నారా ఒక బిజినెస్ ఎంపైర్ అయినా ఒక స్టూడెంట్ అయినా మీరు ఏ ప్రొఫెషన్కైనా ఒక రకంగా ఆ ప్రొఫెషన్కి ఒక గైడ్ కింద ఇస్తుంది అనమాట ఇవన్నీ కాకపోయినా మీరు సాధువు అవ్వాలనుకుంటున్నా కూడా ఈ బుక్లో మీకు కూడా ఏదో అర్థమయ్యే కాన్సెప్ట్ ఉంది టెక్నాలజీ గురించి మాట్లాడుతోంది గవర్నమెంట్ గురించి మాట్లాడుతోంది లా గురించి మాట్లాడుతోంది లైఫ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతోంది ఈ ప్రపంచంలో కవర్ చేసే ఎవ్రీ టాపిక్ దీంట్లో మాట్లాడతాను అండ్ ద బెస్ట్ పార్ట్ మోస్ట్ సింపుల్ లాంగ్వేజ్లో ఎవరికైనా అర్థమయ్యే ఒక సింపుల్ భాషలో రాసిందనమాట అది నిజంగా ఈ బుక్ హైలైట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఎంతో ఎసెన్స్ ఉంది అండ్ ట్రస్ట్ మీ రిలేట్ అవ్వడం మాత్రం టూ మినిట్స్లో మీకు అంతా రిలేట్ అవ్వచ్చు వన్ ఆఫ్ ద మోస్ట్ రిలేటబుల్ బుక్స్ ఐ నో దిస్ ఈజ్ 21st Lessons for 21st Century from Yuval Noah Hariri. Thank you so much.